వాళ్ళ ధర్మంగా ఉన్నటువంటి అన్నదమ్ముల కథ ఒకటి చూద్దాం. మనం ధర్మంగా న్యాయంగా కనుక ఉన్నట్టయితే ఎంత గొప్పగా ఉంటుందో. లిఖితుడు శంఖుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా గొప్ప ఋషులు. తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఒక నదీ తీరంలో. ఇద్దరిది చెరొక ఆశ్రమం. ఎవరి ఆశ్రమంలో వాళ్ళుండి తపస్సు చేసుకుంటున్నారు. ఒకరోజు లిఖితుడు అన్నగారి ఆశ్రమానికి వెళ్ళాడు. అన్నగారి ఆశ్రమానికి ఈయన వెళ్ళే సమయానికి అన్నగారు లేరు. బయటికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏదో సమిధలు తెచ్చుకోవడానికో పూలు తెచ్చుకోవడానికో లేకపోతే నీళ్లు తెచ్చుకోవడానికో పెడతారు కదా. అలా వెళ్ళాడు. ఈయన లోపల ప్రవేశిస్తూనే ఆ తోటలో ఆశ్రమంలో ఉన్నటువంటి చెట్లకి కాసినటువంటి అరముగ్గిన పళ్ళని చూసేటప్పటికీ మహా నోరూరిందిట. ఎంత బాగున్నాయో అన్నగారి ఆశ్రమంలో ఉన్న చెట్ల పళ్ళు, ఎంత రుచిగా ఉన్నాయో అని అనుకుంటుంటే నోరూరింది. వాసనకే నోరూరి ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. అన్నగారికి వచ్చారు. రాగానే అన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అన్న ఒక పొరపాటు పనిచేశాను నేను. నీ ఆశ్రమంలో ఉన్నటువంటి పళ్ళని నీకు చెప్పకుండా నేను తినేశా. మరి నీ వస్తువుని నీకు చెప్పకుండా నేను తీసుకున్నానంటే అది దొంగతనం అయినట్టే కదా. దీనికి పరిష్కారం ఏమిటి ఈ పాపానికి అని అడిగాడు. మనం ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తామా? కాదు. వాళ్ళు నిజాయితీగా ఉండాలనుకున్నారు గనక. అంటే వెంటనే అన్నాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ దొంగతనానికి తగినటువంటి శిక్ష వేయమని అడుగు. దొంగతనానికి తగినటువంటి శిక్ష ఆ రోజుల్లో ఏముండేది? చేతులతో కదా దొంగతనం చేస్తారు. చేతులని కత్తిరించటం ఉండేది, ఖండించటం ఉండేది. వెళ్ళి రాజుగారిని అడగమన్నాడు. సుద్యుమ్నుడు అనేటటువంటి రాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ లిఖితుడు మా అన్నగారి ఆశ్రమంలో ఆయనకి చెప్పకుండా ఆయన చెట్ల పళ్ళని నేను కోసుకుని తిన్నా, అందువల్ల నాకు దొంగతనం అనే పాపం అంటుకుంది, నువ్వు నాకు శిక్ష వేయి అన్న. నువ్వే ఒప్పుకున్నావు నేను శిక్ష వేయడం దేనికి, నీకే తెలుసు కదా ఇదంతా అనవసరం, అయినా నీ చేతులు ఖండించేటటువంటి పాపం నేనెందుకు చెయ్యాలి అన్నాడు. అంటే ఈ లిఖితుడు చెప్తాడప్పుడు, ఎవరైనా సరే ఒక పాపం చేస్తే దానికి ఇక్కడ శిక్ష అనుభవించినట్టయితే నరకానికి వెళ్ళక్కర్లా. ఆ శిక్ష అనుభవించేస్తా, నేనే పాపం చేస్తా, నేనే ఒప్పుకున్నా శిక్ష అనుభవిస్తా. నువ్వు నన్ను దండించలేదనుకో ఆ పాపం నీకు వస్తుంది. అంటే దొంగలని నేరస్తులని దండించకపోతే పాపం రాజుకు కూడా వస్తుంది. అంటే రాజు అంటే ఆ రోజుల్లో రాజు, ఈ రోజుల్లో ఎవరైతే దండించే అధికారం ఉన్నదో వాళ్ళు. నీకు అటువంటి పాపం వస్తుంది కనుక నీకు పాపం రాకుండా ఉండాలంటే నాకు ఈ చేతులని ఖండించవలసిందే అన్నాడు. అంటే రాజుగారు ధర్మాన్ని ఆచరించాలి గనక ఒక బ్రాహ్మణుడి చేతులు ఖండిస్తున్నాను అని కాక, దొంగతనం చేసినటువంటి నేరస్తుడి చేతుల్ని ఖండించి మళ్ళీ ఎవరూ దొంగతనం చేయకుండా ఉండేటటువంటి ధర్మాన్ని నేను ఇక్కడ అమలు జరుపుతున్నాను అనే ఒక గొప్ప ఆలోచనతో చేతులు ఖండించమని చెప్తాడు. తలార్లొచ్చి చేతులు ఖండిస్తారు. నెత్తురోడుతున్నటువంటి చేతులతో, అంటే చేతులు లేవు, ఇక్కడ దాకా తీసేశారు, ఇక్కడి నుంచి మొండాం, ఆ రెండు చేతులతోనూ అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వు చెప్పినట్టుగా నేను చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, నీకు నమస్కరించాలంటే చేతులు లేవు, మా తలతోనే నమస్కరిస్తున్నా, మనసుతోనే నమస్కరిస్తున్నాను అన్నాడు. అన్నగారు చాలా సంతోషించి, శంఖుడు అదిగో ఆ నదిలో నువ్వు స్నానం చెయ్యి, ఈ రక్తం అంతా పోతుంది, నీ పాపం పూర్తిగా పోతుంది అన్నాడు. ఈ లిఖితుడు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి ఇట్లా పైకి లేచేటప్పటికీ రెండు చేతులు వచ్చాయి. అంటే పాపం పోయిందిగా, అందుకని ఆ నదికి బాహుద అని పేరు. బాహువు అంటే చెయ్యి, ద అంటే ఇచ్చింది, బాహుద అంటే చేతులు ఇచ్చింది. ఇప్పటికీ బాహుద అన్నది ఉందండి. కనుక చేసినటువంటి పాపం ఏదైనా ఉన్నట్టయితే
ఇది తప్పు చేశాను అని ఎవరికన్నా తెలిసి ఉంటే, దానికి పరిష్కారం ఇక్కడే చేసుకున్నట్టయితే, ప్రాయశ్చిత్తం ఇక్కడే చేసినట్టయితే, పశ్చాత్తాపం ఇక్కడే పడినట్టయితే, రెండున్నాయి. పరిష్కారం చేసిన తప్పుకి, ప్రాయశ్చిత్తం దాన్ని పోగొట్టుకోవడం, పశ్చాత్తాపం తప్పు చేశాను మరెప్పుడూ చెయ్యను అనేటటువంటి బాధపడడం, ఇవన్నీ చేసినటువంటి వారికి పాపం ఉండదు అని ఈ బాహుదా అనేటటువంటి నది పేరు ఎప్పుడు విన్నా గుర్తు చేసుకోండి. కనుక మీరెప్పుడు ఎవరి వస్తువు అడగకుండా తీసుకోకండి. అడగకుండా తీసుకుంటే దొంగతనం చేసినట్టే అవుతుంది. మనదే కదా అని కాదు, మనవాళ్లే కదా అని కాదు, అది అన్నవ్వచ్చు, అక్కవచ్చు, మనవాళ్ళవచ్చు, పిల్లలవచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు. అంత చనువు ఉంటే ఒక మాట చెప్పి తీసుకోవచ్చు కదా. చెప్పకుండా తీసుకున్నప్పుడు అది దొంగతనం అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఈ రోజుల్లో అయితే చేతులు ఖండించుకుంటే అది సరైన పద్ధతి కాదు. కాలాన్ని బట్టి కదా శిక్షలు కూడా మారుతూ ఉంటాయి. ఈ రోజుల్లో అది కాదు, కానీ వీలైనంత వరకు అడగకుండా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే వాళ్ళకి చెప్పి క్షమించమని దాన్ని వెంటనే మళ్ళీ ఏ వస్తువు తీసుకున్నారో వాళ్ళకి దానికి తగింది ఇచ్చేస్తూ ఉంటే సరిపోతుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లలు, దొంగతనం ఎంత భయంకరమైందో చూడండి. న్యాయంగా ఉంటే ఎంత బాగుంటుందో అర్థం చేసుకోండి. కథ కంచికి మనం